హలో అండి, నమస్తే. 2022లో నేను చెప్పే మూడు రాశుల వాళ్ళకి ఎన్ని అడ్డంకులు అన్నారనివ్వండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నారనివ్వండి, తప్పకుండా వాళ్ళు అపర కుబేరులు అవుతారని టంకా కొట్టిపరి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల అంశాలుగా వాళ్ళకి కొన్ని కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ రాసులకి ఉన్నటువంటి ఒక పవిత్రత కావచ్చు, ఆ రాసులు పుట్టినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి అపవిత్రత కావచ్చు. సో రెండు కలిసి ఆ వ్యక్తి జీవితాన్ని మార్చబోతున్నాయి. ఎందుకంటే అపవిత్రం ఎందుకు వాడారంటే ఆ పదము, చాలామంది వ్యక్తులు వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు ఎంచుకున్న వృత్తి కానీ అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఒక రెక్టిఫికేషన్ దారి లేకుండా కొంతమంది ఉంటే, కొంతమంది న్యాయంగా వెళ్తూ ఉన్నా కూడా ఆ వ్యాపారం నష్టంతో పాటు చాలా ఇబ్బందుల పాలను కొంతమంది ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ బాధపడుతూ, నేను తక్కువ సాలరీకి పనిచేస్తున్నాను, నా లైఫ్ అంతా ఎందుకు ఇంత కష్టాలతోనే ఉండిపోతుంది, నాకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉంటుందా రాదా, ఎప్పుడు ఇలా కష్టపడుతూనే ఉండాలనా అని కొంతమంది రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడా లేదా, అసలు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, లేదు ఆ అమ్మాయి నాతో ఎప్పుడు హ్యాపీగా ఉండబోతుంది, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నా అబ్బాయి. ప్లస్ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ అంటే తరచూ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఏ చిన్నది వచ్చినా హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది, డబ్బులు హాస్పిటల్కే పెట్టడం జరిగిపోతూ ఉంటుంది చాలామందికి. ఎందుకు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అని అంటే దశానుసారంగా ఒక యోగం లేకుండా ఉన్నప్పుడు వస్తుంది. కానీ అదే దశలు కూడా మారే రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, April 2 నుంచి, ఉగాది నుంచి. అది కూడా ఒక్కొక్కరికి, ఒకరికి 9 నుంచి, ఒకరికి 16 నుంచి, ఒకరికి 23, ఒకరికి 29 నుంచి, ఒకరికి 30 నుంచి. అంటే ఏప్రిల్ నెల నుంచి అద్భుతంగా మీ భవిష్యత్తు మారబోతుంది. చేసే పనులు, చేసే వ్యాపారం, చేసే వృత్తి, నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పిన ఆ యొక్క ప్రాబ్లమ్స్కి అన్నింటికి కూడా ఒక సొల్యూషన్ కనిపించబోతుంది. వండర్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. కానీ జాగ్రత్త చాలా అవసరం. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాసులు వాళ్ళకి, అసలు తిరుగులేని జీవితం ఉండబోతుంది, దశ తిరగబోతుంది. నేను చాలా వీడియోస్ చేశానండి, మీరు చూడండి మన ఛానల్లోకి వెళ్ళి, చాలా విధాలుగా చెప్పాను. కానీ వాటిల్లో సంఖ్యాశాస్త్రాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నా. సింపుల్గా ఏది తీసుకోవద్దండి, జ్యోతిష్యం మాత్రమే కాదు సంఖ్యా విధానం చాలా అవసరం. చూడండి, తులారాశిలో పుట్టినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు సూపర్ స్టార్లు ఉన్నారు సినిమాల్లో. కానీ వాళ్ళు కూడా ఒకనొక దశలో కనుమరుగైన వాళ్ళు కూడా ఉన్నారు, సూపర్ స్టార్లు. కొంతమంది యాక్టర్లు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, పెద్ద పెద్ద హీరోలు కావచ్చు. ఇప్పుడు సపోజ్ సుధాకర్ ఉన్నాడండి, కమెడియన్, ఆయన ఒకప్పట్లో స్టార్ హీరో అండి. తమిళ్లో రాధిక హీరోయిన్తో దాదాపుగా 100 ఫంక్షన్ జరుపుకున్న 5-6 సినిమాలు ఉన్నాయి ఆయనవి. అంటే ఒక స్టార్ తమిళ్లో అప్పట్లో. కానీ అనుకోకుండా సిచ్యువేషనల్గా ఆయన మళ్ళీ డౌన్ అయిపోవడం, ఆటోమేటిక్గా తెలుగులోకి రావడమే ఒక కమెడియన్గా పరిచయం కావడం, మళ్ళీ ఆర్టిస్ట్గా ఒక డౌన్ఫాల్, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం, మళ్ళీ హాస్పిటల్లో ఉండిపోవడం. అంటే ఆయన ఒక పర్సన్ మనం విమర్శించట్లేదు, కానీ ఆ పేరు వెనక ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి సంఖ్యాబలం అండి సుధాకర్ గారి. సుధాకర్ అనేటువంటి ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరుకి రాంగ్ నెంబర్లు 3 ఉన్నాయండి, 12, 13, 16. 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెగిటివ్ నెంబర్స్ వల్ల లైఫ్లో ఆయన పెద్దగా ఎంత స్థాయికి వెళ్ళాడో అంత త్వరగా కింద పడిపోయాడు. అన్ని రకాల బాధలు అనుభవిస్తూ ఈ రోజుకి కూడా పెద్ద స్థాయిలో లేడండి. కానీ ఆయనతో పాటు, ఆయనతో రూమ్మేట్స్గా ఉండి, ఆయనతో కలిసిన వాళ్ళు, ఆయన క్లాస్మేట్స్గా ఉన్నవాళ్ళు, ఆయనతో కలిసి నటించినటువంటి వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు, కోట్లకు పడగనెత్తారు. బట్ ఈయనకి అవకాశం రాలేదు, వచ్చింది కానీ ఎదగలేకపోయాడు. అంటే అర్థం ఏంటి? లక్ లేదు. లక్ ఉంటేనే కదండి ప్రతి మనిషి కష్టపడతాడు. ఎవరు ఈ రోజుల్లో కష్టపడకుండా పడకుండా ఉన్నవాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరు కష్టపడతారండి. డబ్బులు రావాలి, ఎదగాలి, ఫ్యామిలీకి బాగుండాలి, కుటుంబంలో బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగా ఎదగాలి, సంఘంలో నేనేంటో తెలియాలి జనాలకి అనే ఒక తపన ఉంటుంది ప్రతి మనిషికి. కానీ అందరూ సక్సెస్ కారే, ఎందుకంటే అందరికీ లక్ ఉండదు. సో ఆ లక్కే ఆ వ్యక్తిని గుర్తించేటువంటి పేరులో ఉంటుంది, ఆ వ్యక్తిని యొక్క పుట్టిన తారీఖులో ఉంటుంది. సో అలా ఆయన యొక్క తారీఖులో ఉన్న నెగిటివ్ నెంబర్ని ఆయన పేరు డిస్టర్బ్ చేసింది.
పేరు డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అలా 12ని రివర్స్ అంటారు, 16ని డిస్ట్రక్షన్ పేర్ అంటారు, అదేవిధంగా 13ని డిప్రెషన్ నెంబర్ అంటారు, టెన్షన్ నెంబర్ అంటారు. 3 ఆయన ఫేస్ చేశాడండి. ఎందరో మహానుభావులు కొందరు మాత్రమే అద్భుతాలు సృష్టించగలిగారు. ఆ కొందరు అద్భుతాలు సృష్టించిన వాళ్ళు అసలు పేర్లు వేరుగా ఉంటాయి, వాళ్ళు పాపులారిటీకి వచ్చినప్పుడు పేర్లు వేరుగా ఉంటాయి. మీరు కానీ చెక్ చేసుకోండి. శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవి అయ్యాడు. శ్రీరంగం శ్రీనివాసరావు అనే వ్యక్తి శ్రీశ్రీ అయ్యాడు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఏఆర్ రహమాన్ అయ్యాడు. అర్థమైందండి? అంటే ఇంతటి ఒక పేరులు వెనుక కళ్యాణ్ బాబు అనే వ్యక్తి, కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయిన తర్వాతనే వెలుగులోకి వచ్చాడండి. ఇవన్నీ రియలిస్టిక్ వర్డ్స్ అండి ఇవి. ఇలా కొన్ని వేల మంది యొక్క పేర్లు ఉన్నాయి, కొన్ని లక్షల మంది యొక్క లెజెండ్ పీపుల్స్ యొక్క బర్త్ చార్ట్స్, వాళ్ళ పేరు నెంబరు, ఆ నేమ్లు ఎందుకు నెంబర్ వచ్చింది, ఎలా వచ్చింది. అంతెందుకండి, ఒక పేపర్ బాయ్గా ఉన్నటువంటి వారన్ ఎడ్వర్డ్ బఫెట్ లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ఎప్పుడయ్యాడు? ఆయన వయసు 19 సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడైతే సిగ్నేచర్ చేయడం స్టార్ట్ చేశాడో, వారన్ ఈ బఫెట్ అని ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేశాడో, ఎడ్వర్డ్ కాదు వారన్ ఈ బఫెట్, అక్కడి నుంచి ఆయన లైఫ్ స్టైల్ మారింది. మీరు ఒకటి గమనించండి, 10th క్లాస్ ఒక రంగం సంతకం చేస్తారండి, మీరు ఇంటర్లో ఒక రంగం సంతకం చేస్తారు, డిగ్రీ అయ్యాక ఒక రంగం సంతకం చేస్తారు. మీ వయసు పెరిగిన తర్వాత పెరిగే కొద్దీ మీ సంతకంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ సంతకంలో మార్పులో అందం గనక పెరిగితే మీ జీవితం ఫైనాన్షియల్ పెరుగుతుంది. ఆ సంతకంలో గనక ఒక వ్యతిరేకం, ఒక నెగిటివిటీ చూస్తే పెద్దగా అసహించుకునేలా ఉందనుకోండి, మీ లైఫ్ కూడా అలాగే ఉండి తీరుతుంది. అంటే సంతకానికి, పేరుకి, అక్షరానికి, అర్థానికి, అక్షర సరళికి సంబంధం ఉంది. ఇలా సుధాకర్ గారి పేరులో రాంగ్ ఉన్నందువల్ల ఆయన అటువంటి లైఫ్ని లీడ్ చేయగలిగాడు. మరి మీరు రాశిలో, ఏ రాశిలో పుట్టి ఉన్నప్పుడు ఇలాంటి రాంగ్ ఉంటే 2022 వచ్చినా, లేదు శుభకృతనామ సంవత్సరం వచ్చినా, లేదు ఇంకొక కొత్త సంవత్సరం వచ్చినా లైఫ్లో పెద్దగా మార్పులు ఉండవండి. కనుక మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబిలిటీ ఉండేలా చూసుకోండి, అప్పుడే సక్సెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పేరు మధుసూదన పేరు అనుకుందాం, MAD మ్యాడ్ రాకూడదు. ఇప్పుడు సుధాకర్ SU పేరు ఉండకూడదు. అమ్మాయిల పేర్లో లత, కవిత, వనిత, అనిత, తా అంటేనే కష్టాలండి. అమ్మాయిల పేర్లో 2 అక్షరాలు ఉండకూడదు. లత, రేఖ, వాణి, వీణ, నవ్య, రమ్య, భవ్య, ఏ 2 లెటర్స్ అయినా ఎప్పుడు రిలేషన్షిప్లో కానీ చేసే పనిలో కానీ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా చెప్తూ చాలా సబ్జెక్ట్ ఉందండి. దయచేసి మీ పేరులో ఉన్న నంబర్ ఎబిలిటీని తెలుసుకుని, మీ పేరున్న అర్థాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తే నేను చెప్పేటువంటి యొక్క 3 రాశుల వాళ్ళకి మాత్రం తిరుగులేని జీవితం ఉంటుందండి. మొదటి రాశి మేషరాశి అండి. మేషరాశి వాళ్ళు 100 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 1000 కాదు 1 లక్ష రూపాయలు వస్తుంది మీకు. ఆ స్థాయి ఖచ్చితంగా ఉంది. కానీ మీ నేమ్ నెంబర్, డేటు మల్టిపై చేసి వచ్చే డెస్టినీ నెంబర్కి మీకు 22 దాటింది అనుకోండి, డెస్టినీ నెంబర్ మ్యాచబిలిటీ ఉండగా నేమ్ చూసుకోండి, సక్సెస్ ఆటోమేటిక్గా ఉంటుంది.